ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ దూరపు కొండలు. రచయిత కందర్పమూర్తి గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఏమే కాత్యాయిని, ఆ అమెరికా సంబంధమే కావాలంటుందా? భార్య కామాక్షిని అడుగుతున్నారు పరంధామయ్య. ఎంత నచ్చ చెప్పినా ఆ ఫారిన్ సంబంధమే చేసుకుంటుందట. దాని ఫ్రెండ్ ఆస్ట్రేలియా సంబంధం చేసుకుని ఎంజాయ్ చేస్తోందట. జవాబు చెప్పింది, దాని కర్మ పెరట్లో చెట్టును ఉంచుకుని అడవిలోకి వెళ్ళాడట గొడ్డలి పట్టుకుని. మూర్ఖుడొకడు, విసుగు చూపారు ఆయన. మరొకసారి చెప్పి చూస్తాను అంది కామాక్షమ్మ. వద్దు మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి, విసుగు ప్రదర్శించింది కాత్యాయిని. మళ్ళీ ఆలోచించమ్మ, అబ్బాయికి ఎలాంటి దురలవాట్లు కూడా లేవు. అయితే మంచి కుటుంబం, సొంత ఇల్లు, ఊళ్ళోనే ఉంటారు, పలుకుబడి ఉన్న వ్యక్తులు. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు, అరిగిపోయిన పాటల రికార్డుల ఆ పంచే నామాలు పిల్లక. నా అది కాదమ్మా, మీరిద్దరూ ఈడు జోడు జాతకాలు కలిసాయని సిద్ధాంతి గారు చెప్పారు. అబ్బాయి కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు. చా, మీరు మారరా, జాతకాలట జాతకాలు. అదేంటమ్మా అలా అంటావు, సంబంధం నచ్చకపోతే వదిలే, సంప్రదాయాల్ని దూషించకు. మా పెద్దవాళ్ళు ఏ సంబంధం తెస్తే అదే చేసుకున్నాం, సుఖంగా సంసారాలు చేసుకుంటున్నాం. మీ చాదస్తం మీదిలే, అమెరికా న్యూజెర్సీ సంబంధమే ఖాయం చేయండి, ఇదే ఫైనల్. అంత దూరం పంపాలంటే బాధగా ఉందే, నేను బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, లేక ఆ పూజారితో పొద్దున్నే లేచి మడి కట్టుకుని పూజలు చేసుకోవాలా? వద్దులేమ్మా, నీ ఆనందమే మాకు కావాల్సింది. అమెరికా సంబంధం వాళ్ళతో మాట్లాడమని మీ నాన్నకు నచ్చ చెబుతాను. ఆ పూజారి అబ్బాయిని ఏమీ అనొద్దు, మంచివాడు పాపం. సరే, ఆ ప్రయత్నంలోనే ఉండండి. ఏమందండి మీ అమ్మాయి, ఒప్పుకుందా వదిని గారు? అబ్బాయి తల్లి ఆతృతగా అడిగింది. లేదు వదిని గారు, మీ అబ్బాయిని చేసుకోవడానికి ససీమిర అంటోంది అంది కామాక్షమ్మ. అయ్యో మావాడికేం తక్కువ, రోజు మీరు ఆలయానికి వస్తున్నారు కదా, ఏవైనా అవలక్షణాలు కనిపించాయా? వేదం కూడా చదివాడు. ఎంత మాట వదిని గారు, మీ అబ్బాయిని వేలెత్తి చూపడం అంటే మహాపాపం, మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికా సంబంధమే కావాలని మొండి పొట్టుదలగా ఉంది. సరే వదిన, పిల్లల మనసు నొప్పించకూడదు, కలిసి బ్రతకాల్సింది వాళ్ళు. ఇంకా అమ్మాయిని బలవంత పెట్టకండి. సరేనమ్మా. ఏమ్మా ఏమైంది, నేనంటే ఒప్పుకుందా కాత్యాయిని? ఆతృతగా అడిగాడు సుబ్రహ్మణ్యం తల్లిని. నువ్వు నచ్చావు, నీ నడవడిక నచ్చింది, కానీ నీ వైదిక వృత్తి నచ్చలేదట. అర్థమైందమ్మా, దిగులు పడకు, నాకు ముందే తెలుసు నా వైదిక వృత్తి అంటే ఆ అమ్మాయికి చులకన భావమని. కొడుకు మాటలు విని పేరయ్య పంతులు బాధపడకరా, ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను అనునయించాడు. మంచి సంబంధం కాదు, మంచి అమ్మాయి అయితే చాలు, మీతో కలిసిపోయి ఉండగలిగితే బాగుంటుంది. అన్నీ సర్దుకున్నావా, మళ్ళీ సంవత్సరం దాకా రావాయే. అల్లుడు పెళ్ళవగానే మరుసటి రోజే అమెరికా వెళ్ళిపోయాడు, పొట్టుమని 10 రోజులు కూడా లేడు. మమ్మీ పెద్ద జాబ్, ఊపిరి సెలపని పని, ఇదేమైనా గుడి ఊడ్చి దేవుడి ముందు గంట వాయించే పని అనుకున్నావా? జనరల్ మేనేజర్, సెలవు దొరకడమే పెద్ద విషయం ఆయనకి. ఒకింత దర్పం కనబరిచింది కాత్యాయిని. సర్లేమ్మా, మళ్ళీ ఆ పూజారి అబ్బాయి సంబంధాన్ని తప్పడం ఎందుకు? మంచి పిల్లని వాళ్ళ చుట్టాల్లోనే చూసి సుబ్రహ్మణ్యానికి పెళ్లి చేశారు పోయిన నెలలో. చిలకా గోరింకల్లా ఉన్నారట ఆ జంట. వాటెవర్, క్యాబ్ వచ్చేసింది, ఏడవకు, నేనేమీ జైలుకు పోవడం లేదు, జస్ట్ అమెరికా అంతే. స్కైప్లో రోజు మాట్లాడతా, వెళ్ళొస్తా మమ్మీ, వెళ్ళొస్తా డాడీ. ఏమోయ్, ఏంటి ఇది గాలుగా ఉన్నావు? ప్రభాస్ ప్రశ్న. నేనొచ్చి అప్పుడే 2 ఏళ్ళు అయిపోతుందండి, సెలవుకి సీరియస్గా ప్రయత్నించండి. మా చెల్లె పెళ్ళికి 4 రోజులు ముందైనా లేకపోతే బాగుండదు. చూస్తున్నావు కదా, ఆదివారాలు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఉదయం 6 ఇంటికి బయలుదేరితే 6 ఇంటికి ఇంటికి వస్తున్నాను, పని ఒత్తిడి వల్ల సెలవు దొరకట్లేదు. అదేంటండి, 7-8 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది, ఇండియా చాలా మిస్ అవుతున్నాను. సరేలే, 1 నెల నువ్వు ముందెళ్ళు, సెలవు దొరకకపోతే 1 వారమైనా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకుని నేను వస్తాను. ఫ్రెష్ అవ్వు, గుడికెళ్దాం. మా బాసు వాళ్ళ ఆవిడ కూడా వస్తున్నారు. ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాము, మళ్ళీ దీపావళి వచ్చేసింది, ఇంటికి దగ్గరే గుడి, కానీ వెళ్ళే సమయమే లేకపోతోంది. అవన్నీ ఇప్పుడెందుకు, నువ్వు రెడీ అయ్యి రెడ్డిగారి మిసెస్తో గుడికి వచ్చి, నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి తిన్నగా గుడికి వస్తాను. అరే ఇతను ఇక్కడున్నాడేంటి? పూజారిని చూసి ఆశ్చర్యపోయింది కాత్యాయిని. నీకు తెలుసా ఆయన?
ఈ మధ్యనే ఇండియా నుంచి తీసుకొచ్చారట వేద పండితుడని పెద్ద పూజారి చెప్పారు. సంశయంగా అడిగింది రెడ్డి గారి శ్రీమతి. తెలుసు, నాకు ముందర ఇతనితోనే పెళ్లి చేద్దామనుకున్నారు మా వాళ్ళు. నవ్వుతూ, మా కాలనీలోనే ఉండే గుడిలో పూజారిగా ఉండేవారు. ఎందుకు నవ్వుతావు? ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావు. ఆయనకేం తక్కువ, 6 నెలలకొకసారి ఏవో యజ్ఞయాగాదుల కోసం ఇండియాకి వెళ్ళొస్తారు. మనం ఇండియాకి వెళ్ళడం మాట దేవుడెరుగు. నెలకొకసారైనా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఆయన జీతం కూడా మనతో సమానంగా సంపాదన ఉంది. అదిగో అటు చూడు, ఎదురుగా ఉండే విల్లా ఈయనకిచ్చిన ఫ్యామిలీ అకామిడేషన్. మనలా అగ్గిపెట్టెల్లాంటి గదులు కావు, పెద్ద హోదాలో ఉండేవారు ఈయన కాళ్లకు మొక్కుతారు, వివరంగా చెప్పింది రెడ్డి గారి భార్య. గుడి పూసారి అని చేసుకోలేదు, బాధగా చెప్పింది. నీ కర్మ, పురోహితుడని చిన్నచూపు చూశావు. వారి సంపాదన ఉద్యోగస్తుడి కన్నా ఎక్కువ. కనపడని ఆదాయం, మానసిక ఒత్తిడి లేని ఆధ్యాత్మిక వాతావరణం, 10 మందితో పలకరింపులు, చిరునవ్వుల జీవితం. అటు పద మీ ఆయన మావారు పూజా సామాన్లు తీసుకొస్తున్నారు. మన భర్తల ప్రమోషన్ల కోసం, జీతం పెంపు కోసం ఉద్యోగాలు పీక్కుండా ఉండాలని దేవుడితో పాటు ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇంతవరకు జరిగిన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.